हाई फ्रेंड्स इवा मैं यूनिवर्सल कॉलेज आपोजिट कोल फारे वाँ ने श्री लक्ष्मी साई एचएल फॉर्म श्री लक्ष्मी साई फॉर्म्स अन्ट इक रकर को रकर इकड़गुडू पुकान नाट को इव मत अवैलबिटी उन्ट मोतम को सेल्स को दुरकता है नीन इनकोट चूपा दीन पेर नेमली दीन पेर नेमली परला नेमली अट इध रसंगी कोंजी रसंगी कोंजु इधे देगल मूड अभी नेमली नेमली ब्लैक कलर इध नेमले अभी नेमले रसंगि डेगल आ रे डेगल रे डेगल ओके इवन गुडल कोसम पिछल ओके को पदार इपड़े वूसार अभी गंप पैकी लेपि चूपा चूँ फ्रेंड्स इपड़े गुड पे चोड़ पि दिन रेप बैठक रोज तरह तरह को पगलन तरह दी बैठक वस्तु मंच फाम मैं मैं गुंटूर ए दगर मंच फाम इदे सो मेर इकड़कोची कटरा रे पदेन गुडलेस्ता पदना पदमू ना पदनाल दाक पिल मनमेंटे इंक्युबेटर का जनरल को पिल नेचुरल नेचुरल इंक्युबेटर एमी वाड़क एनना नैचिंग तरह फस्ट मन कदको ब्रीडिंग रूम का सैटे पुंज बेटे दीन ला ब्रीडिंग ब्रीडिंग रूम का उठाई ये रूम ला उठाई ओके इधर ब्रीडिंग रूम कोड़ी पेटल ने उसे मैं लगे उठा ओके सेफ्टी जाग्रत सेफ्टी इकतार कोई पेदन तरह इंक बैठक वजले बैठक वजले मैं सेल्ड पिल वन मंत ब्रूडिंग अंत कंप्लीट तरह पिल सेल्ड को न्यू फाम पेवाल पिल सेल्ड प्लस अलागने ब्रीडिंग रूम एवरकना एक्सावे एक्सा अट्ला पिल पड़ता पिछले सर की 300 रूपये पड़ती ट्वेंटी डेज पिछले सर की पिछले सर की 350 रूपये अम्म जरूरत इध ने रोजल पि 350 रूपये अम्मी जरूर इदे पिल इधे 10 डेज गिलो 10 डेज गिलो चिक्की पिछले सर की 250 ना 300 रूपये मैं व्यूअर्स को डिस्कउंटा खचिता खत चूँगी मन खाने पेर चीप इकड़कोचे अन्न खचित डिस्कउंट पिल ने पुकोनी इष्ट को मैं चला इष्ट को पुकाले अलांट वाले एवरना वी पिल को मत डिस्कउंटना एंजा चेयचु पिल ने पुकू अलागे कक्कर पुंजु कक्कर कक्कर पुंजु पुछा टू मंथ पिल की ओके इवेत पड़ता है पिल सर की 800 दाक पड़ता है 800 पिल ओके मुझे इवीं पड़ता है अब्रास अब्रास
కొప్పరాజ నెమలి అర్జుకి అన్నమాట రూమ్ వచ్చేసరికి మనం ఇట్లా ఒక 8 కట్టలను లేదా 8 లేదా 6 కట్టలు వేయటం ప్లస్ ఒక పొందుని అట్లా పెట్టి సెపరేట్గా చేయటం జరుగుతుంది. అలా ఎన్ని రోజులు ఉంటారన్న బ్రీడింగ్ రూమ్లో? బ్రీడింగ్ రూమ్లో వచ్చేసరికి అవి గుడ్లు పెట్టినంతకాలం అంటే ఒక్కొక్కటి 8 నుంచి 11 గుడ్లు పెడుతుంది. అప్పుడు గుడ్లు పెట్టిన తర్వాత పొదిగిద్ది, అప్పుడు దీన్ని తీసేసి దాని తగ్గ కోడిని మళ్ళీ బ్రీడింగ్ రూమ్లో వేసేసేస్తాం. పుందులను అన్నిటిని చేంజ్ చేస్తూ ఉంటాం. బ్రీడింగ్ అనేది ఇందులోకి అట్లా ఉండటం వల్ల ఏంటంటే మనకి అన్ఫర్టిలిటీ పర్సంటేజ్ తగ్గిద్ది. ప్రతి గుడ్డు పిల్ల అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే హ్యాచింగ్ అనేది కరెక్ట్గా క్లారిటీగా జరుగుతుంది. అందువల్ల ఫర్టిలిటీ పర్సంటేజ్ తగ్గి మనం తీసుకున్న గుడ్డునల్లా పిల్లలయ్యే అవకాశాలు. ఎందుకంటే నేను అక్కడ చదువుతున్నాను, 15 గుడ్లు వేస్తే 14 పిల్లలు అవుతున్నాయి, ఒకటి 15 పిల్లలు కూడా అవుతుంది. ఇలా మనం బ్రీడింగ్ రూమ్ సెట్ చేసుకోవడం వల్ల అలా మీకు ఫర్టిలిటీ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఇలా బ్రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవటం వల్ల కోడి అనేది ఒక 11 నుంచి 15 గుడ్లు పెడితే ఖచ్చితంగా 15 గుడ్లు కూడా పొదిగి పిల్లలయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందంట. సో వీళ్ళు ఇలా ఒక 8 పెట్టలని ఒక కోడి పుంజిని ఉంచి ఇలా బ్రీడింగ్ రూమ్లో పెడతారు. ఆ పుంజిని తరచూ మారుస్తూ ఉంటారంట. సో ఆ 5 డేస్కు ఒక్కొక్క పుంజిని మారుస్తూ ఉంటాము. ఈ పెట్టలు అనేది పొదిగిన తర్వాత వాటిని బయటికి తీసి పొదగడాన్ని చల్లార్చి మళ్ళీ అట్లా వేసుకుంటాం. ఓకే, మళ్ళీ ఈ బ్రీడింగ్ రూమ్లో ఉంచిన కోళ్ళు అనేది కోడిగుడ్లు పెట్టడం మొదలు పెట్టినప్పుడు ఆ కోడిని వీళ్ళు బయటికి తీసుకొచ్చుకుంటారు, ఇంకొక కొత్త కోడిని యాడ్ చేసుకుంటారు. అలా వీళ్ళు రిపీట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఆ తర్వాత కోడిగుడ్లు పెట్టిన తర్వాత వాటి చేతి పొదిగిస్తారు. మళ్ళీ చప్పుడులా రామరి రామరి ఎప్పుడు ఎప్పుడు అన్నదిలే కోమలి కోమలి దుప్పెడు గుండెల చప్పుడులా రామరి రామరి ఎప్పుడు ఎప్పుడు అన్నదిలే కోమలి కోమలి కోపమంత నేడు తాపమాయ చూడు రేపు మాపు లేని రెపరెపలో ట్రంకెళ్ళు వేసి నాటి నుంచి నిన్నే ఇచ్చేసుకోవే నన్నే ఇచ్చేసుకోవే మాటే పాటైన తోటలు దుప్పెడు గుండెల చప్పుడులా ఎప్పుడు ఎప్పుడు అన్నది లే తీగ సాగినది ఏవో తెలియని రాగమాలికలు ఎదరు నేడు మోస ఎత్తినది ఏదో తెలియని మోహనాల ఇవి గుడ్లు పెట్టడం అయిపోయి రెడీ టు ఎగ్ లేయింగ్. ఇవి పెట్టిన తర్వాత ఇందులో మంచి క్వాలిటీ ఉన్న పెట్టలన్నీ తీసుకుంటాం, మిగతా అన్ని బయటే ఉండిపోతుంది. ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆర్డర్స్ న్యూగా ఫామ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వస్తారు. ఈరోజు కూడా ఆల్రెడీ ఒక ఇద్దరు వచ్చారు చేబ్రోల్ నుంచి. వాళ్ళు వచ్చి ఒక 1 మంత్ తర్వాత, అంటే వాళ్ళది కన్స్ట్రక్షన్ జరుగుతున్న షెడ్ ఒక 1 మంత్ తర్వాత పిల్లలు ఇవ్వాలని చెప్పారు, ఇస్తామని చెప్పి.
పెట్స్ లాగా పెంచుకోవడానికి అలా ఆర్డర్ చూడండి ఇస్తూ ఉంటారు ఇస్తారు మామూలుగా అసలు 5 పిల్లలు 10 పిల్లలు తీసుకుపోయే వాళ్ళు కూడా ఉంటారు సహజంగా ఇంట్లో పెంచుకోవాలి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తీసుకుంటారు అంటే ఫామ్లు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు బల్క్ ఆర్డర్ ఇస్తారు అంటే 100 పిల్లలు 200 పిల్లలు 300 పిల్లలు ఇస్తారు మాంసం కూడా వస్తారు మాంసానికి అమ్ముతాం అంటే మేము ఇందులో పెంచిన తర్వాత కొన్ని గ్రేడింగ్ ఉంటాయి అంటే క్వాలిటీ అన్నీ మేము బ్రీడింగ్ పెట్టుకొని అన్లెస్ గ్రేడింగ్ మొత్తం మేము మాంసానికి అమ్ముతూ ఉంటాం మాంసం వచ్చేసరికి లైవ్ కోటి 450 నుంచి 500 మధ్యలో అమ్ముకుంటాం 450 నుంచి 500 మధ్యలో ఒరిజినల్ నాటుకోడి మాంసం ఒక కేజీ అంటే ఇప్పుడు మన మార్కెట్లో దొరుకుతున్నాయి అన్ని క్రాస్ కోళ్ళు అలాగా అదే 4 నెలల కోళ్ళు అలా కాకుండా ఒరిజినల్ నాటుకోడి మాంసం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది దేశీ కోళ్ళు అనమాట మన ఒరిజినల్ నాటుకోళ్ళు ఇవి వీటి మాంసం కూడా చాలా రుచిగా ఉండిద్ది వండుకుని తింటే మనం ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి ముందు విజిట్ చేసి దీని గురించి తెలుసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి పెంచుకోవడానికి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళవచ్చు లేదంటే మాంసం కోసమైనా వీళ్ళు చెప్పినట్లుగా కొన్ని కోళ్ళు ఉంటాయి సపరేట్గా అవి ఇస్తారు మాంసం కోసం తినాలనుకుంటే వాటిని కూడా మనం సండే ట్రై చేయొచ్చు అనమాట చాలా బాగుంది మన గుంటూరు నుంచి అతి దగ్గరలో ఉంది ఫామ్ అనమాట జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ పడుతుంది అంతే ఈజీ టు ట్రావెల్ ఒకసారి ట్రై చేయండి గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు కానీ అటు నర్సరాపేట ఏరియా నుంచి కానీ ఇట్లా నా తెలిసి ఇట్లాంటి కోళ్ళ ఫామ్ నేను ఈ మధ్యకాలంలో అసలు ఇక్కడ ఎక్కడ చూడలేదు ఎన్న కొత్తగా ఎంటర్ అయ్యాడు బిజినెస్లోకి మంచిగా సక్సెస్ అవ్వాలని మనందరం కోరుకుందాం అన్న మీ పేరన్నా సుధీర్ గారు థ్యాంక్స్ అన్న మీకు పర్మిషన్ ఇచ్చారు మాకు లోపలికి వచ్చి వీడియో తీసుకోవడానికి మీ దేవుడన్నా మాది వచ్చేసరికి సత్తనపల్లి మాదల అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ బాగా చేస్తున్నారు సక్సెస్ అవ్వాలన్న థ్యాంక్స్ అన్న